నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని మంగా ప్రాంతంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని మంగాఫ్ లోని కార్మికుల వసతి కేంద్రంలో ఈ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 40 దాటిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ బ్లాక్ నెంబర్ 4 వద్ద ఉన్న ఒక భవనంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ఈ భవనంలో మలయాళీ యాజమాన్యంలోని 160 మంది ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మలయాళీలు, తమిళనాడు, కేరళ, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కువైట్ లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు ప్రమాద స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించారు. 21 మంది గాయపడ్డారని చెప్పి వీరిని ఆదాన్ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా 50 మంది గాయపడ్డారు. అలాగే 11 మందిని ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్లో చేర్చగా 4 జాబర్ ఆసుపత్రిలో మరియు 6 మందిని పర్వానియా ఆసుపత్రిలో చేర్చారు. మంటలు వ్యాపించడాన్ని చూసి పలువురు ఎవరైతే ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళు పైనుంచి దూకడంతో కొంతమంది మరణిస్తే కొంతమందికి గాయాలయ్యాయి. అలాగే అగ్నిమాపక దళం మరియు పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. భవనం యొక్క దిగువ అంతస్తులో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్ల కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి, మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ఈ యొక్క ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చనిపోయిన 40 మందికి పైగా భారతీయ కార్మికుల ఆత్మశాంతి కలగాలని చెప్పి అలాగే వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.